యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పునీత యోసేపు మహోత్సవము మొదటి పట్టణము రెండవ సామవేలు గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు పన్నెండు నుండి పద్నాలుగు వచనములు మరియు పదహారవ వచనము కానీ ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిట పిమ్మట నీ మేనె నుండి వెలువడిన తనయునే నా రాజ్యము అధిపతి చేసేదెను అతని ఏలుబడిని దువపరచెదెను అతడు నాకు మందిరము నిర్మించెను నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచేదెను నేను అనుయాయికి తండ్రినయ్యదెను అతడు నా కుమారుడగును అతడు తప్పు చేసినని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా నాకనుసన్నలమనును నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి బంధనములు భక్తి కీర్తన అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు రెండవ పఠనము పునీత చిన్నప్పగారు రోమియోలకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము పదహారవ వచనం నుండి పద్దెనిమిదవ వచనము మరియు ఇరవై రెండవ వచనము ఈ ప్రపంచము తన దగునని దేవుడు అబ్రహామునకు అతని సంతతికిని వాగ్దానమునర్చెను అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడియున్నది అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును ఏలనా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా ఎన్నయో జాతులకు నిన్ను తండ్రిని చేసితేనే అని వ్రాయబడి ఉన్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి అబ్రహాము ఆయన ఎందు విశ్వాసముంచెను ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించెను నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి అయ్యెను నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది ఆ కారణము చే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెండు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు మరియు ఇరవై నాలుగవ వచనము మరియమ్మ భర్తయ్యగు యోసేపు యాకోబునకు జన్మించెను మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను యేసుక్రీస్తు పుట్టికరితి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యూసేపుతో వివాహమైనది కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్త ఎగు యూసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యదించుటకు నిశ్చయించుకొనెను యోసేపు ఇట్లు తలంచుచుండగా చుండగా ప్రభుదూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు ఏసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపమల నుండి రక్షించును అని చెప్పెను నిద్ర నుండి మేలుకొనిన యుసేపు ప్రభువుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక